గెలుస్తారు అనుకునే మ్యాచ్లు కూడా ఓడిపోతున్నారు. ఎస్ఆర్హెచ్ ఆట చూసిన తర్వాత సగట్టు ఫ్యాన్ ఇలానే ఫీల్ అవుతున్నాడు. హోమ్ గ్రౌండ్ లో అన్ని టీమ్స్ చెలరేగుతుంటే మనోళ్ళు మాత్రం పడుకొండిపోతున్నారు. కేకేఆర్ విసిరిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 166 పరుగులు మాత్రమే చేసింది ఎస్ఆర్హెచ్. లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ గా మారిన ఈ మ్యాచ్ లో జరిగిన టాప్ 5 మూమెంట్స్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, వరుణ్ చక్రవర్తి లాస్ట్ ఓవర్ థ్రిల్లర్. లాస్ట్ ఓవర్ లో 9 పరుగులు కొట్టాలి. హిట్టర్ సమ్మత్ స్ట్రైక్ లో ఉన్నాడు, అయినా వరుణ్ చక్రవర్తి మాయ చేశాడు. సమ్మత్ వికెట్ తీసి 6 బాల్స్ లో కేవలం 3 పరుగులే ఇచ్చి కేకేఆర్ విజయం సాధించేలా చేశాడు. దీంతో లాస్ట్ ఓవర్ చక్రవర్తిగా వరుణ్ మారితే సమ్మత్ మాత్రం చేతులెత్తేశాడు. నెంబర్ 2, మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో కెప్టెన్ నితీష్ రాణా, రింకు సింగులు మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. 42 పరుగులతో నితీష్ రాణా, 46 పరుగులతో రింకు సింగ్ మంచి పార్ట్నర్షిప్ నమోదు చేశారు. నెంబర్ 3, చివర్లో 24 పరుగులతో రసూల్, 13 పరుగులతో అంకుల్ రాయ్ రాణించడంతో కేకేఆర్ 171 పరుగులు చేయగలిగింది. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జెన్సన్, నటరాజ్లు తలో 2 వికెట్లు తీసుకున్నారు. నెంబర్ 4, 172 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ కు ఎప్పట్లానే ఓపెనర్లు హ్యాండ్ ఇచ్చారు. అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి మరోసారి విఫలమయ్యారు. ఇక 13 కోట్ల స్టార్ హ్యారీ బ్రూక్ డకౌట్ అయ్యి మరోసారి కోట్లు దండగాన్ని నిరూపించాడు. నెంబర్ 5, ఇలా క్లిష్టమైన సమయంలో క్లాసెన్, మార్క్ టాంబ్లా అద్భుత పార్ట్నర్షిప్ ఎస్ఆర్హెచ్ ను స్ట్రాంగ్ గా నిలబెట్టింది. హైదరాబాద్ 54 వికెట్లు కోల్పోవడంతో వీరిద్దరూ ఆచితూచి ఆడారు. మార్క్రామ్ 41 పరుగులు, క్లాసెన్ 36 పరుగులతో ఎస్ఆర్హెచ్ ను విజయం దిశగా నడిపించారు. కానీ చివర్లో సమ్మత్ ఫినిషింగ్ చేయలేకపోవడంతో మరో అపజయాన్ని మూటగట్టుకుంది ఎస్ఆర్హెచ్. ఈ సీజన్లో 5 సార్లు ఎస్ఆర్హెచ్ చేజ్ చేయాల్సి వస్తే అందులో 4 సార్లు ఓడిపోయింది. దీనిని బట్టే చెప్పొచ్చు మనోళ్ళ బ్యాటింగ్ ఎంత వరస్ట్గా ఉందో. ఓవరాల్గా ఆడిన 9 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు ఓడిపోయి అసోం ట్రైన్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కు దగ్గరలో వెళ్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్. Thank you.